మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ మలోత్ కవిత క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మీడియా మిత్రులు నమస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపు 22 మందికి 24,16,000 రూపాయలు సీఎం రిలీఫ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఇటు డోర్నాకల్ కానీ మహబూబాద్ కానీ ఇతరితర ప్రాంతాల నుంచి ఈ కరోనా క్లిష్టమైన కాలంలో ఆల్రెడీ ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వము ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మీ ఐసోలేషన్ సెంటర్లో కానీ అన్ని చోట్ల కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళకి మెడిసిన్స్ కానీ వాటి కిట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకందరూ కూడా వాళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే దాదాపు కొన్ని రోజుల నుంచి వాళ్ళకి వివిధ అంటే ఆరోగ్యశ్రీలు లేకుండా వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళు మెడికల్ బిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ దాదాపు 24 మంది ఏవైతే లబ్ధిదారులకు అలా 24,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు గత కొన్ని నెలల నుంచి ఎంతో ఇబ్బంది పడి అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నా కూడా అన్నీ మిగతా ఎక్కడ ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా ఆరోగ్యం విషయంలో ఇవాళ ప్రత్యేక శ్రద్ధ వహించి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు కూడా సమకూర్చి ప్రత్యేకంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ముందు రోజుల్లో ఏ ఒక్క వ్యక్తికి ఒక ప్రజలకు ఒక ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆరోగ్యం విషయంలో ఇంకా మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఇవాళ మెడికల్ కాలేజీ మొన్ననే మంజూరు కేసీఆర్ గారు ఎట్లయితే మా ఎలక్షన్స్లో మాట ఇచ్చే ప్రకారం వారు ఎట్లా హామీ నిలబెట్టుకొని ఇవాళ మెడికల్ కాలేజీ ఇచ్చినో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏది చేస్తే ప్రజల యొక్క సంక్షేమం కొరకు చేసే కార్యక్రమం అందులో భాగంగానే ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి తరఫు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ క్లిష్టమైన కాలంలో నిధులు ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా ప్రజల శ్రేష్ కొరకు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా వేములగట్లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితుడు రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్భాటాలు చేయకుండా పేదలకు అన్నదాన కార్యక్రమం కానీ పళ్ళ కార్యక్రమం కానీ శానిటైజర్ మాస్కులు వంచే కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మాకు పిసిసి నుంచి ఏఐసిసి నుంచి పిలుపు వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ సిద్దిపేట డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు అదేవిధంగా శానిటైజర్ మాస్కులు వచ్చే కార్యక్రమం చేసుకున్నాం. ఎందుకంటే మోడీ లేకే షోపుటప్ కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు ఏ అవసరాలు తీరుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది వేరే బీజేపీ లాగానో లేకపోతే కేసీఆర్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మేము ఇప్పుడు వస్తుంటే కేసీఆర్ ఎన్ని ఫ్లెక్సీలు వేసి ఉండో మీరు చూడండి, అది అవసరం మాది పొల్యూషన్ ఆ ఫ్లెక్సీలతో. మరి అవన్నీ చేసే బదులు నిన్న ఒక రైతు మల్లారెడ్డి రైతు ఆయన దీనస్థితి మనం అందరం చూడాలి. కేసీఆర్ స్వంత జిల్లాలో ఆయనకు డబుల్ బెడ్రూమ్ రాలేదని ఆయన ఇంటి కట్టెలతోనే ఆయన ఇంటి కులగొట్టిన కట్టెలతోనే ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి పట్టించుకునే నాయకుడు అంటే మనం ఇక్కడ ఉన్న రైతులు ఏ విధంగా ఎంత దీనస్థితులు ఉండ్రో స్వంత జిల్లాలో ఆయనకు గెట్టుడు అనుకున్నాం. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి గెట్టు మన వేములగట్ గ్రామం, ఆడికేంచి మల్లో గెట్టు సిద్దిపేట, సిద్దిపేట కూడా కేసీఆర్దే, గజ్వేల్ కూడా కేసీఆర్. నీ స్వంత జిల్లాలో నీకు అంతా తెలుసు ఏ విధంగా రైతుల భూములు తీసుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది. వాళ్ళు నిన్నేమో బిల్డింగ్లు ఇవ్వమలే, నీలాగా ప్రగతి భవన్లు కట్టియమలే, చిన్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమన్నారు. అటువంటి రైతులు చనిపోతుంటే మీ స్వంత జిల్లాలో దాన్ని పట్టించుకునే నాళ్ళు ఇట్లా కేసేసారు. మాకు 12 లక్షలు సరిపోవు, మాకు ఎక్కువ చెయ్యండి అని కోట్ల కేసేసినందుకు వాళ్ళని రేకులల్లో వచ్చారు. మరి వీళ్ళందరూ ఆయనకు రెండోసారి ఓటేసిన వాళ్ళే, రెండోసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యండి. మొదలు అసొంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా ఆ రైతులను కొండపోచమ్మ మునిల భూములు కోల్పోయిన వారిని మల్లన్నసాగర్ భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటే అప్పుడు మేము చెప్పుకుంటాం సీఎం మా జిల్లా వాడు మా ఎమ్మెల్యే అని. ఆ విధంగా ఇప్పటి నుంచి అన్న రైతులు ఆత్మహత్యలు చేసుకోకూరి, ఒక రెండేళ్లలో ఎట్లయినా ఇటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పే కాలం వస్తుంది, అప్పటికి కాంగ్రెస్ బారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 51వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాస్కులను పంపిణీ చేశారు. చేయకపోతేనేమో అనుభవం లేదన్నారు, చేతనేమో రాజకీయ వారసత్వం కుటుంబ వారసత్వం రాజకీయాలు ఇష్టమని అంటారు. ఏది చేసినా విమర్శించుతానని తమిళనాడు నడుస్తానని కర్ణాటక నడుతానని మధ్యప్రదేశ్లో బీహార్లో ఛత్తీస్గఢ్లో హర్యానాలో రాజస్థాన్లో
జమ్మూ కాశ్మీర్లో అంటే తెలంగాణలో వేరే వాళ్ళని పార్టీ ప్రెసిడెంట్ చేస్తారా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తారా, ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు ఆలోచించాలి. ఆలోచించి రాహుల్ గాంధీ లాంటి ఒక గొప్ప వ్యక్తులను సమర్థించాలి. దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ మోడీ నాయకత్వంలో. మోడీకి హెరిటేజ్ కుటుంబం, ఆయనకు ఎంత ఇష్టం లేకుండా ఆయనను నిలబెట్టి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆయన 51వ పుట్టినరోజు సందర్భంగా మీకు ఈ ఆలోచన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ వాదులం మీ అందరికీ మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య. మండల పార్టీ అధ్యక్షులు అన్న మహేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యలో రాహుల్ గాంధీ జన్మదినం నడుపుకోవడం మీ అందరినీ సత్కరించాలి, మీకు సన్మానించాలి, ప్రజల్లో మీకు కూడా గుర్తింపు ఉండాలి, ఈ రక్షణలో మీరు కూడా ముఖ్య పాత్ర వహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చిరు సన్మానం, ఈ చిరు కానుక దీన్ని మీరు అన్యత భావించొద్దు. ఎల్లవేళలా మీరు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఇంకా మేల్కొలుతురు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు సమస్య స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్రంట్ ఎలక్ట్రాన్ మీడియాకు పెద్దపీట వేసి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాజపేట ఆత్మీయంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా రాహుల్ గాంధీ జన్మదినం నడుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రుల మధ్యలో జరుపుకోవడం, ముఖ్యంగా మన బీర్లా ఐలన్న గారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీర్లా ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, మరియు ఈ కార్యక్రమం ముఖ్య అధికారి మన గుట్ట ఎంపీ శ్రీరామన్నకు, మన బలరాజన్ రంగపల్లి వాసు వారి అన్న మండల పార్టీ అధ్యక్షులకు, మీకు అందరికీ మా మండల కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిజంగా కూడా కరోనా సమయంలో పత్రికా విలేకరులు ఇబ్బంది పడుతున్నారు. మీతో పాటుగా మేము కూడా ఇబ్బంది పడ్డాం. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే సమయంలో కూడా కరోనా సమయంలో ఎప్పటికప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పేదవారికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు పోయి ఒకరోజు సత్యాగ్రహం కూడా చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, గుట్టాలో ఉన్నటువంటి గదులు కానీ స్కూల్లో పాఠశాలలు కానీ ఐసోలేషన్ సెంటర్లు చేయాలని మొత్తుకొని వాయిస్ అంతవరకు తీసుకెళ్ళారు, కానీ అది జరగలేదు. అయినా కానీ సొంతంగా వారు ఎప్పటికప్పుడు పోయి, నేను స్వయంగా సోదరులు ఉన్నప్పుడు ఏంటంటే మీరు అధైర్యపడకండి, మేమున్నాం, మీదంటే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు, మీకేమవసరమో అని మీరు తెచ్చిస్తే ఫస్ట్ అధైర్యపడకండి. కరోనా అనేది మేము మీకు వచ్చి ఎవరన్నా అంటరాని వాళ్ళకి చూస్తురా మాకు చెప్పండి అని ఒకటే మాట అన్నారు. అది చాలు, చాలా సంతోషం. బలమైనటువంటి ఆహారం ఇచ్చి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి బీర్లా ఇలాన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీకు తెలియని కావు, చెప్తే కూడా మళ్ళీ కొత్తగా అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇలా సేవా కార్యక్రమంలో ముందుండి బీర్లా ఇలాన్న గారు ప్రతి పేదవాని ఇంటికి అన్న ఉన్నాడు అనే ఒక వాయిస్ తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు సందర్భంగా వారికి ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఈ తమ్ముళ్ళు జర్నలిస్ట్ సోదరులు ఉన్నారని మర్చిపోవద్దు. మేము మనస్ఫూర్తిగా మీ సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ మీ యొక్క లక్ష్యం చేరేంత వరకు కూడా మేము మీ వెంబడి ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇలాన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. జన్మదిన సందర్భంగా ఫ్రంట్ మీడియా మీడియాకు, పత్రికా విలేకరులకు, మన బీర్లా ఐలన్న గారు మనకు ఇలా వాళ్ళకు ఉత్తమభక్తిగా కొంచెము వాళ్ళ పత్రికా విలేకరులు ఎంతో సాధించి ఎంతో కష్టపడి ఇంతవంతో చాలా కరోనా టైంలో అందించినందుకు ఆయన చిరుకానుకగా కొంచెం ఏదో ఉత్సాహపరిచేలాగా చేస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు చేస్తూనే ఉన్నాడు. మంచికి చెడుకు, సావులకు, పిల్లలకు, అందరికి, బీదలకు అందరికి చేస్తూనే ఉన్నాడు. ఇలాగనే చేయాలని చెప్పేసి కోరుకుంటూ
మన బీర్లా ఇరాణ గారికి మన గుట్ట ఎంపీపీ బలవతే బాలన్న మన మా గుట్ట మండలపట్ల అధ్యక్షులు మహేందరన్నకు పేరు పేరున మన కార్యకర్తలు నాతోటి మిత్రులకు లీడర్లకు నేను మనవి చేస్తాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో ఈ నెల 16వ తేదీన బుధవారం సాయంత్రం తల్లి కూతుర్లను దారుణంగా హత్య చేసిన నిందితులకి సహకరించిన ఇద్దరు నిందితులను హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లోని ఏఎస్పీ మహేందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 16వ తారీఖు రోజు రాత్రి 8 గంటలకు ఉష్క ప్రవీణ్ కుమార్ 30 సంవత్సరాలు అతను వచ్చి ఒక ఫిర్యాదు చేసిండు. తన భార్య అయిన ఉష్క నిర్మల 38 సంవత్సరాలు తర్వాత వాళ్ళ అత్తమ్మ దుర్గా దుర్గిలపు స్వరూప ఎలియాస్ సర్వ 40 సంవత్సరాలు వారిద్దరిని వాళ్ళ సామర్థ్య వర్ష భావనలు లేకుండా వాళ్ళ పెదనాయన డిసీజ్డ్ పెదనాయన కొడుకైన దుర్గిలపు శ్రీనివాస్ భూ వివాదంలో అంటే గెడ్ల విషయంలో గొడవలతో చంపినాడని ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. దాని ఆధారంగా ఆ రోజు సిఐ గారు హుస్నాబాద్ సిఐ రఘు తర్వాత ఎస్ఎస్సీ ఎదురు తర్వాత నేను ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేసి క్లూస్టూమ్ పిలిపించి అక్కడ మా శవాన్ని పరిశీలించి భార్యని ఆ రోజు సిట్ చేయడం జరిగింది. 17వ తారీఖు రోజు శవపంచనం అనంతరము పోస్ట్ మార్టం శవపంచనం చేసి పోస్ట్ మార్టం అనంతరము ఆ యొక్క బాడీని నేను ముఖత్తురాల్లో బాగున్న వాళ్ళకు ఫిర్యాదుకి అంటే కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా పరిశోధన చేసిన తర్వాత తర్వాత విచారించిన తర్వాత ఈరోజు నమ్మదైన సమాచారం మేరకు ఈ దుగ్గిలపు శ్రీనివాస్ తండ్రి రాజయ్య 34 సంవత్సరములు ముందు కాపు మడద మరియు అతని అన్న అయిన దుగ్గిలపు మహేందర్ తండ్రి రాజయ్య 30 సంవత్సరాలు ముందు కాపు మడద లేది అలాగే దుగ్గిలపు రాజవ్వ భర్త రాజయ్య 50 సంవత్సరాలు మడద ఈ ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వారిని వారి దగ్గర నుంచి ఒక గొడ్డలి ఏదైతే ఏవన్ దుగ్గిలపు శ్రీనివాసు మృతత్వాలను తప్పడం ఉపయోగించిన ఆయుధం గొడ్డలిని మరియు ఏవన్ దుగ్గిలపు శ్రీనివాస్ యొక్క సెల్ ఫోన్ను అలాగే డిసీజ్డ్ ఏదైతే నిర్మల ఉన్నదో ఆమె సెల్ ఫోన్ను పరిమితం చేసుకుని ఆమె సెల్ ఫోన్ డ్యామేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వాళ్ళను వాటిని సాల్వ్ చేసుకొని కోర్టు పంపడం జరిగింది. ఇందులో విషయం ఏంటంటే ఈ యొక్క దుగ్గిలపు శ్రీనివాస్ తర్వాత దుగ్గిలపు శ్రీనివాస్ వాళ్ళ యొక్క గెట్టు పంచాయతీలు భూములలో సమస్యలు ఉన్నాయి. ఈ నెల 16వ తారీఖు రోజు ఈ యొక్క దుగ్గిలపు శ్రీనివాస్ ఏదైతే పొత్తుల బావి నుంచి నీళ్లు పోయే తన పొలంలోకి వెళ్ళి చెట్టు ఉంటే కెనాల్ ఉంటే ఆ కెనాల్ను ట్రాక్టర్ బెడ్ ద్వారా కెనాల్ను తిరగొట్టిండు. తిరగొట్టిన తర్వాత ముఖ్యత్వాలైన ఉస్కే స్వరూప తర్వాత నిర్మల వచ్చి ఎందుకు శిరగొడుతున్నావు కాలం ఉండదు అని చెప్తే అతను అప్పుడుగా అయితే ఎవరికైనా చెప్తా మనకు శిక్షపడుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క వీడియో ఏదైతే డిసీజుడు నిర్మల యొక్క సెల్ ఫోన్ ఒక్కో సెల్ ఫోన్ దాన్ని డ్యామేజ్ చేసిండు. డ్యామేజ్ ఇక్కడ ఉత్సవాలు అయిన దగ్గర చేసిండు దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళను అంటే మృతస్త్రాలను అంటే భూమి మోసం ఉద్దేశంతో మనసులో పెట్టుకుని ఆ రోజు ఈ మృతస్త్రాలు టీవన్ నిర్మలం తర్వాత స్వరూపను ఇతను చంపినాడు. దానికి సహకరించిన రాజవను తర్వాత మహేందర్ని కూడా వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించి కోర్టు పంపించడం జరుగుతుంది. కోనగిరి జిల్లా రాజాపేట మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజాపేట గ్రామ సర్పంచ్ ఆడుపు ఈశ్వరమ్మ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, లేదంటే మళ్ళీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీప్లేస్మెంట్ అంటే ఎక్కడన్నా మొక్కలు చనిపోతే మళ్ళీ పెట్టడము, దానికి ఒక 500 అంటే 500 ఒక 1000 మొక్కలు వరకు ఉంటాయి, మొత్తం 10,000 మొక్కలు అండి. ఇంకేమన్నా మీకు దీనిపైన మొక్కలు 8,000 పెడుతున్నాం అనేటువంటి దానికంటే కూడా
అవసరమైనటువంటి నీళ్లు రోజు పోసి దాన్ని కాపాడుకుంటూనే ఉంటే తప్ప, లేకపోతే మనం ఎన్ని వేలు అన్ని వేలు అని మనం రికార్డు ప్రకారం చూసుకుంటే అందులో ఏం లాభం లేదు. మళ్ళీ ఇంటీరియర్ దాని ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా మీరు కొంచెం ఎక్కువ చేసి సబ్స్టిట్యూట్గా ఎవరు ఎన్ని కావాలంటే వాళ్ళకు ఇళ్ళల్లో ఇస్తే కొంచెం ఇళ్ళల్లో ఉండటం ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటే ఉన్నట్లు ఉంటాయన్నటువంటి నా అభిప్రాయం. అంటే మీటింగ్ ఉద్దేశం మీటింగ్ జరిగిన విషయాలు చెప్తున్నా అండి. నెక్స్ట్ మన జనరల్ ఓపెన్ బోర్వెల్ ఎవరైనా ఉంటే అది ఇమీడియట్లీ మూసేయమని చెప్పారు. వ్యవసాయ బావుల దగ్గర ఉన్నాయి కానీ మన ఊళ్ళో అక్కడక్కడ కాలేజీలలో గవర్నమెంట్ గతంలో వేసి ఉంటాయి, అవి మూయకపోవచ్చు. ఇమీడియట్లీ తక్షణ యుద్ధం రాకపోతే కదా వాటిని మూసేయాలి, లేదంటే కంపల్సరీ ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. కొద్ది ఏదైనా మీ దృష్టికి వస్తే అవి తొందరగా చెప్తే మనం దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీ పర్సనల్ కోడ్ అయినా వాళ్ళని చెప్పాలి, అది కూడా మూసేయించాలి. పైపు ఇంతలు ఉండాలి లేదంటే కంపెనీ రావడం కానీ రాళ్ళు అద్దు పెట్టడం కానీ ఎట్లాంటి ఒకటి చర్యలు అయితే తీసుకోవాలి. Oh.